రెండవ హార్బింజ్ 1910 నుండి 1916 మధ్య కాలములో రెండవ హార్బింజ్ భారతదేశమునకు గవర్నర్ జనరల్గా వ్యవహరించెను. 1911 బెంగాల్ విభజన రద్దు చేయబడినది. ఆంగ్లేయులు తమ అధికార కేంద్రాన్ని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చినారు. ఈ మార్పును అప్పటి బ్రిటిష్ చక్రవర్తి అయిన 5వ జార్జీ భారతదేశ సందర్శన సందర్భముగా చేయబడినది. 1915 మదన్మోహన్ మాలవీయ అధ్యక్షతన హిందూ సభ స్థాపించబడినది. 1915 గోపాలకృష్ణ గోఖలే మరణించినారు. చైనా భారతదేశముల మధ్య మెక్మోహన్ రేఖను సరిహద్దు రేఖగా గుర్తించినారు.